నా పేరు రాజు సోషల్ వర్కర్ అండ్ ఆర్టీఐ యాక్టివిస్టు ఈరోజు డిఐజి కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది డిఐజీ గారు క్యాంప్ వెళ్ళడం వల్ల డిఐజి రేంజ్ కార్యాలయంలో ఉన్నటువంటి మేనేజర్ మాధవి మేడం గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ నెల పద్నాలుగో తేదీ ప్రజా సమస్యలని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా పద్నాలుగు పన్నెండు ఇరవై ఇరవై మూడున ఎస్పీ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి దానికోసం అనుమతి కోసం రావడం జరిగింది గతంలో కూడా అనుమతి కోసం డిఐజీ గారిని సంప్రదించడం జరిగింది అయినప్పుడు కూడా తిరస్కరించారు అయ్యా నగరంలో శాంతి ర్యాలీలు వంటవార్పు కార్యక్రమాలు కార్య కలెక్టర్ కార్యాలయం ముట్టడిలు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపుగా యాభై రెండు యాభై మూడు రోజులు నిరసన కార్యక్రమం జరిగినప్పుడు చట్టం ఏమైందండి అప్పుడు వాళ్ళు నిరసన కార్యక్రమం చేసుకోవచ్చు మీరు చేసిన నిర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తామంటే అనుమతిని ఎందుకు నిరాకరిస్తున్నారు స్పందనలో ఇచ్చినటువంటి ఫిర్యాదులకు నేటికి కూడా పరిష్కారం లేదు ఎస్పీ గారితో కలిసాము అడిషనల్ ఎస్పీ గారితో కలిసాము ఎలాంటి చర్యలు కూడా లేవు జిల్లా పోలీసు యంత్రాంగానికి స్పర్శ కూడా లేదు మరి సమాచార హక్కు చట్టం ద్వారా నేను ఎస్పీ కార్యాలయానికి కోరాను అయ్యా స్పందనలను నేను ఫిర్యాదు చేశాను నా దరఖాస్తుకు మీరు తీసుకున్న చర్యల వివరాలు చెప్పండి అని ఎస్పీ గారు టూ టౌన్ సిఏ గారికి ఎంటర్ చేశారు టూ టూ టౌన్ సిఏ గారు మేము టూ టౌన్ స్టేషన్కు ఫిర్యాదుదారుని పిలిపించి విచారించినాము అని చెప్పని అందులో ఎంటర్ చేశారు మరి టూ టౌన్ సిఏ గారికి అయ్యా ఫిర్యాదుదారుని టూ టౌన్ స్టేషన్కి ఎప్పుడు పిలిపించారు మీరు విచారించినటువంటి నివేదికలు ఏమున్నాయి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఇవ్వండి స్పందన నియమ నిబంధనల మేరకు మీరు అనుసరించాల్సినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ స్టేట్మెంట్లు కానీ అవన్నీ కూడా నాకు ఇవ్వండి అంటే అప్పుడు మేము ఫిర్యాదుదారుని విచారించలేదు అని ఇచ్చారు మరి ఎస్పీ కార్యాలయం నుంచి ఎంటర్ చేసిన దాంట్లో విచారించామని ఇచ్చారు ఇక్కడ నేను అడిగితే సిఏ గారిని విచారించలేదు అని ఇచ్చారు మరి ఏం చేస్తున్నారండి మీరు ప్రజలు కట్టే పన్ను ద్వారా జీతం తీసుకుని మీరు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాను నేను కనీసం ఎమ్మెల్సీ కేసులకు ఎఫ్ఐఆర్ కట్టే యోగ్యత కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందరితో వదిలిపెట్టే కథ లేదు డౌన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల పద్నాలుగో తేదీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఆర్టీఐ యాక్టివిస్టులు ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను సవినయంగా కోరుచున్నాను